కృష్ణా జిల్లా ఆవినగడ్డ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థులను ఉత్సాహపరుస్తూ సత్కార సభ ఆవినగడ్డ జనసేన పార్టీ కార్యాలయం ముందు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు 6 మండలాల్లో కలిపి 6 సర్పంచ్, 2 ఉప సర్పంచ్, 100కు పైగా వార్డులలో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నవ సమాజ స్థాపనలో భాగంగా తాజాగా జరిగిన పంచాయతీ జీరో బడ్జెట్తో అభ్యులందరూ కూడా విజయం సాధించారన్నారు. స్థానిక శాసనసభ్యులు, వైసీపీ సంక్షేమ పథకాలు మా విజయానికి కారణమయ్యాయని చెప్పుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే అమ్మఒడి, పెన్షన్లు మొదలైన సంక్షేమ పథకాలను అందకుండా చేస్తామని, జనసేన పార్టీ అభ్యర్థులను ఓటర్లను బెదిరించిన మాట వాస్తవమా కాదా అని పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. అవినిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మొన్న జరిగినటువంటి 17వ తారీఖున జరిగినటువంటి స్థానిక సమరంలో మరి ప్రెసిడెంట్ అభ్యర్థులుగా మా అవినిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో దాదాపుగా మరి 6 పంచాయతీలు, 2 ఉప సర్పంచులు, దాదాపు 100 మంది పైన మెంబర్లుగా మరి గెలుపొందడం జరిగింది. ఇదంతా కూడా కేవలం జీరో బడ్జెట్తో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక నవ సమాజం ఏర్పాటులో భాగంగానే ఈ యొక్క విజయం సాధించిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలం. ఏదైతే మరి స్థానిక శాసనసభ్యులు మరి నిన్న వాళ్ళ విజయోత్సవ సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను కనుక గమనించినట్లయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాల యొక్క మరి ఫలితమే ఈ యొక్క ఫలితాలు. అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇటు జనసేన పార్టీ కానీ ఎన్నో ప్రలోభాలకి, ఎన్నో కుతంత్రాలు చేసి మరి మా అభ్యర్థులను ఓడించడం జరిగిందనేటువంటి ఆయన మాటలకి నిజంగా తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ అవినిగడ్డ ఒక మేజర్ పంచాయతీని తీసుకుంటే 30 లక్షల రూపాయల అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకునే ఒక వార్డు నెంబర్ను గెలిపించుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టింది మీద అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాం. మరి నిజంగా ఇవాళ రేమారిపాలెంలో చూసుకుంటే 2 ఓట్లు మరి మరి సర్పంచ్కి జనసేన పార్టీ తరఫున వస్తే అక్కడ మరి ఆర్ఓల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని మరి వాళ్ళు గోండాయుధం చేయటం ధర్మమా అని చెప్పి మేము అడుగుతున్నాం. సర్పంచులకు, అట్లాగే ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రకటనగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా నీతి నిజాయితీలతో జనసేన పార్టీ విజయం కోసం కృషి చేశారు. వారందరికీ కూడా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఓటర్ మహాశైలు కూడా ఈ దివిసీమలో దాదాపు 25 పంచాయతీలు, దాదాపు 21 పంచాయతీలు పోటీ చేస్తే 6 పంచాయతీల్లో కలిసి దాదాపు 11 పంచాయతీల్లో 2వ స్థానంలో నిలబడి, 3 పంచాయతీల్లో కొద్ది తేడాతో 3వ స్థానంలో కలడం జరిగింది. ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా, ఓటర్స్ అందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా మా పార్టీ తరఫు నుంచి ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడిన ప్రతి కార్యకర్తకి కూడా ఈ కుటుంబ సభ్యులందరం కూడా అండగా ఉన్నామని, వారికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.